కార్తీక దీపం సీరియల్ నవంబర్ 12వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మౌనిత సౌందర్య ఇంటికి వచ్చి హిమకి నిజం చెప్తానని బెదిరిస్తుంది. అప్పుడు సౌందర్య ఏమో ఇంట్లో గన్ ఉంది, దానికి సైలెన్సర్ అమర్చి ఉంది, బుల్లెట్ దిగిపోతుందని బెదిరిస్తుంది. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు హిమ అక్కడికి వస్తుంది దూరంగా ఉండి. అప్పుడు హిమను చూసిన మౌనిత తన మాట తీరుని పూర్తిగా మారుస్తుంది. దయచేసి హిమ తల్లిదండ్రులు ఎవరో హిమకి చెప్పండి, మీకు తెలిసి కూడా ఎందుకు దాస్తున్నారు అని వాళ్ళని ప్రాధేయపడినట్టు నడుస్తుంది. మౌనిత మాటల విధానం చూసి సౌందర్యను దీపలు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మౌనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హిమేమో మా అమ్మ నాన్నల గురించి వంటలక్కకి అమ్మమ్మకు తెలుసా అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళని అడగాలని నిర్ణయించుకుంటుంది. హిమ సౌందర్య దగ్గరికి వచ్చి సౌందర్య చేయి పట్టుకొని దీప తల మీద ఒట్టు పెట్టి మా అమ్మ నాన్నల గురించి చెప్పండి అని చెబుతుంది. అయినా సౌందర్య ఒక్క మాట కూడా మాట్లాడదు. అక్కడే ఉన్న సౌర్య ఏమో వీళ్ళు మాటలు తీసుకుంటారు కానీ ఒట్టు వేయరు అని చెబుతుంది. మీ అమ్మ నాన్నల గురించి నాకు తెలుసు అని చెబుతుంది. సౌందర్యతో సౌర్య ఏం మాట్లాడుతుండంటే మీరు మా అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెబుతారేమోనని నాకు భయంగా ఉందని అంటుంది. హిమ కోసం నా కోసం మా అమ్మ ఉండాలి అని అంటుంది. సౌర్య హిమకి నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. దీపేమో నిజం చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటుంది సౌర్యకి. సౌర్య దీపే హిమ కన్నతల్లని హిమకి చెబుతుందా? ఒకవేళ చెబితే ఆ మాటలో హిమ నమ్ముతుందా, లేదా తనని ఓదార్చడానికి అబద్ధం చెబుతున్నారని భావిస్తుందో లేదో తేలాల్సి ఉంది. మొత్తం మీద మౌనిత తన తెలివితేటలతో దీపాను సౌర్యల్ని అలాగే సౌందర్యని హిమకి నిజం చెప్పే పరిస్థితికి కల్పిస్తుంది. సౌర్య కూడా జరుగుతున్న పరిస్థితులకి తలొగ్గి హిమకి నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇవి కార్తీక దీపం సీరియల్ నవంబర్ 12వ తారీఖున జరిగిన కొన్ని విషయాలు.